చూడండి కన్నా కొన్ని వస్తువులను ఒక రూపాయికి ఒక రూపాయికి మూడు కొన్ని వస్తువులను ఒక రూపాయికి రెండు చొప్పున కొన్నాడు అంటే ఒక రూపాయికి మూడు చొప్పున కొనుకొన్నాడు ఒక రూపాయికి రెండు చొప్పున కొనుకొన్నాడు కొన్నాడు ఓకే అయితే ఒక డజన్ ఎంతగా అమ్మితే ఇరవై శాతం లాభం వస్తుంది రెండింటినీ కలిపి రెండింటినీ కలిపి అమ్మవచ్చు రూపాయికి మూడు చొప్పున కొన్నాడు రూపాయికి రెండు చొప్పున కొన్నాడు కొంటే ఈ రెండింటినీ కలిపి ఎంత అమ్మితే ఆరు రూపాయలు నష్టం సారీ ఇరవై రూపాయలు లాభం వస్తుందో చెప్పండి సారీ ఇరవై పర్సెంటేజ్ లాభం వస్తుందో చెప్పండి అంటున్నాడు కన్నా అలాంటప్పుడు మనకి ఏంటంటే కన్నా మొత్తం మీద ఒక డజను అన్నాడు డజన్ అంటే పన్నెండు కదా ఓకే అదొకటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కన్నా ఇక్కడ దీనికి దీనికి ఎల్సేమి ఎంత ఏ కదా ఆ సిక్స్ చేతి దీన్ని మల్టిఫై చేయండి దీనికి కూడా సిక్స్ చేతి మల్టిఫై చేయండి అప్పుడు సిక్స్ చేత్ మల్టిఫై చేసిన తర్వాత కన్నా ఆరు ఆరు పన్నెండు డజన్ సరిపోయింది ఓకే క్లియర్ అది కూడా సరిపోయింది ఇప్పుడు ఏంటంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది కన్నా టూ వస్తుంది దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది కన్నా త్రీ వస్తుంది అంటే మొత్తం మీద ఫైవ్ ఈ ఫైవ్కి అడిగి ట్వంటీ పర్సెంటేజ్ లాభం రావాలన్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే వన్ ట్వంటీ అంటే హండ్రెడ్కి ట్వంటీ లాభం అంటే ట్వంటీ లాభం అంటే ట్వంటీ యాడ్ చేయాలి హండ్రెడ్కి ట్వంటీ నష్టము అన్నాడంటే అప్పుడు హండ్రెడ్లోంచి ట్వంటీ లెస్ చేయాలి ఓకే కదా కన్నా బై హండ్రెడ్ జీరోకి జీరోకి పోతుంది కన్నా ఓకే ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ జర్ సిక్స్ అంటే ఆరు రూపాయలకి అమ్మాలి కన్నా రెండింటినీ కలిపి ఆడ ఆరు రూపాయలకి అమ్మినట్ అయితే కన్నా ఆడికి ఇరవై శాతం లాభం అనేది వస్తుంది ఇలాంటి సమస్య ఈ మెథడ్లో చేయాలి కన్నా వచ్చి కన్నా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ని క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా అందరికంటే ముందు చూడగలుగుతారు లేకపోతే చూడలేరు వచ్చి ఓకే ఎవరైనా చేసుకోలేమని అంటే చేసుకోండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్